మెదక్ జిల్లా రామాయంపేటలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీసులకు సబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జున్ గోడ్, ఎస్ఐ మహేందర్ మరియు మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లైన్ డాక్టర్ రాజశేఖర్, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి శీలం లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాస్ సభ్యులు, దేమే యాదగిరి మెట్టు, యాదగిరి మద్దెల రమేష్, దారం రమేష్, అల్వాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పోలీసులకు సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి ప్రబులుతున్న నేపథ్యంలో ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తున్న పోలీసులకు ఉడతాభక్తిగా సబ్బులు అందజేసేందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీలో కూడా ముందు వరుసలో ఉన్నందున పోలీసులను దేమే యాదగిరి అభినందించారు. ఈ సందర్భంగా వారి సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైతే COVID-19లో బాగా కష్టపడి పనిచేసిన పోలీసులు, మరి రామాయంపేట పోలీసులు చాలా చక్కగా మరి సేవలు అందిస్తూ, మరి సిఐ నాగార్జున గౌడ్ గారు, ఎస్ఐ మహేందర్ గారు, మరి ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ అందరూ కూడా, పోలీస్ సిబ్బంది అంతా రామాయంపేటలో చక్కగా మొదటి నుండి కూడా సేవా కార్యక్రమం చేసి, కోవిడ్ ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారని మరి మనం అందరం కూడా చూస్తున్నాం. వాళ్ళు ఎంత సేవ చేశారు అన్నది మనం అంతగా చూసినాం. మా సంస్థ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, జై తెలంగాణ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ పక్షాన ఈ కోవిడ్ విపత్కర కాలంలో విశేష సేవలు అందిస్తున్న పోలీసు శాఖ వారికి మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ సోప్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది, పాటించడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా ఈరోజు మేము ఈ శాండల్ సోప్స్ను మేము ఇవ్వడం జరుగుతుంది.